హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబర్స్ గైడ్ ఈరోజు మనం ఒక త్రీ ఇంటర్న్షిప్ ఆఫర్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఒకటి మైక్రోసాఫ్ట్ అమెజాన్ అండ్ ఇన్ఫోసిస్ నుండి అయితే మనకి ఆఫర్స్ అయితే ఉన్నాయి సో వీటికి ఎలిజిబిలిటీ ఇవన్నీ ఏంటో మనం తెలుసుకుందాం సో మన ఫస్ట్ ఇంటర్న్షిప్ ఆఫర్ అయితే ఇన్ఫోసిస్ ఇన్స్టెప్ నుంచి వెళ్ళి సో మనకి ఇన్ఫోసిస్ ఇన్స్టెప్ అంటే ఏంటంటే ఈ ఒక సంస్థ మొత్తంలో మనం ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు మనం ఎప్పుడైనా ఈ ప్రాజెక్ట్ ఇందులో మనం ఎప్పుడైనా జాయిన్ కావచ్చు సో ఇది ఒక సంవత్సరం కాదు నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే ఉంటుంది ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా సో దీన్ని అప్లికేషన్ ప్రాసెస్ ఏందో చూద్దాం వీటి అనేటి లింక్స్ నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మేము ఎక్కడైతే వెళ్ళొచ్చు సో ఈ పేజీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఫిల్ అవుట్ ద అప్లికేషన్ ఫామ్ ఉంది కదా సో దీన్ని క్లిక్ చేయండి సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మన డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇందులో మనకు మా మాస్టర్స్ డిగ్రీ అయినా బ్యాచలర్స్ డిగ్రీ అయినా ఉంటే మనం ఎలిజిబుల్ అయినట్టే ఇది ఇంటర్న్షిప్ కాబట్టి ఈవెన్ మన స్టూడెంట్స్ అయినా మన దానికి ఎలిజిబుల్ సో ఇందులో ఏంటంటే ఒక్క ప్రాజెక్టే కాకుండా చా మనం చాలా ఫీల్డ్స్లో వర్క్ చేయవచ్చు మనం ఏ ఫీల్డ్ అయినా పర్లేదు సో ఇక్కడ ప్రాజెక్ట్ డాటాబేస్ అయితే చూడొచ్చు మనకైతే ఇందులో చాలా అంటే చాలా ఉంటాయి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇన్ యూఎక్స్ డిజైనర్ ఏఐ ఏఐఎంఐల్ పైథాన్ వీటన్నింటికి సంబంధించిన ఇంటర్న్షిప్స్ ఉంటాయి మనకు అలాగే మన ఇక్కడ దీనికి ఎలిజిబిలిటీ కూడా పక్కనే ఉంది సో నెక్స్ట్ ఇంటర్షిప్ ఏంటంటే అమెజాన్ యొక్క అప్లైడ్ సైంటిస్ట్ ఇంటర్న్ సో ఇది కూడా డాటా సైన్స్ సంబంధించింది మనకి ఇది బెంగళూరు చెన్నై అండ్ హైదరాబాద్ ఈ మూడు లొకేషన్స్ అవైలబుల్ ఉంది మనం ఎక్కడి నుంచి చేసుకోవచ్చు ఈ ఇంటర్న్షిప్ని సో మన బేసిక్ క్వాలిఫికేషన్ చూస్తే ఇక్కడ బ్యాచిలర్ ఆర్ ఎంఎస్ ఆర్ పిహెచ్డీ ఇన్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ మనమైతే ఈ ఎలిజిబిలిటీ ఉంటే మనం మనతో వర్క్ చేయొచ్చు అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకి ఏమైతే ఉండాలంటే సి జాబ్ ఆఫైతాన్ని అయితే మనకు వచ్చి ఉండాలి అలాగే ఇంకేంటంటే ప్రాక్టికల్ మెషిన్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కూడా వీళ్ళు అడుతున్నారు సో మీకు అయితే కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే మీకు ఎనఫ్ ఇందులో ఇదేంటంటే ఇది మనకు పేడ్ ఇంటర్న్షిప్ మనకి ఇందులో మనీ కూడా వస్తాయి మన ఇందులో జాయిన్ అయితే సో దీని అయితే పక్కగా వినియోగించుకోండి సో నెక్స్ట్ ఇంటర్న్షిప్ ఏంటంటే రీసెర్చ్ ఇంటర్న్ ఇది కూడా డేటా సైన్స్ సంబంధించింది అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే అవైలబుల్ ఉంది మనకి ఇందులో సో దీని మెయిన్ లొకేషన్ అయితే బెంగళూరు మీరు దీన్ని పక్కా అప్లై చేసుకోండి ఎందుకంటే రీసెర్చ్ ఇంటర్న్ మనం ఇది ఇది చేస్తే మనకు డాటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ ఇందులో కూడా మనకు ఫ్యూచర్ ఉంటుంది సో దీని ఎలిజిబిలిటీ ఏంటంటే క్వాలిఫికేషన్ సో ఇందులో అయితే వీళ్ళు మనకి ఎలాంటి క్వాలిఫికేషన్ మెన్షన్ చేయలేదు రీసెర్చ్ ఏంటని కాబట్టి మీకు పైథాన్ మైక్రోసాఫ్ట్ ఎక్సల్ ట్యాబ్లు ఇవి వస్తే మాత్రం మీకు కొంచెం ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది సో మీ రిజ్యూమ్లో అయితే ఇవైతే యాడ్ చేసుకొని అప్లై చేసుకోండి అప్పుడే మీకు ఇందులో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మన ఛానల్లో జాబ్ రిలేటెడ్ ఇండర్షిప్ రిలేటెడ్ వీడియోస్ అండ్ మనీ ఎర్నింగ్ వీడియోస్ అయితే వస్తాయి సో మీరు ఇవన్నీ మిస్ అనుకుంటే పక్కగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో నెక్స్ట్ వీడియో మనీ ఎర్నింగ్ గురించి అయితే చేద్దాం అనుకుంటున్నాను సో మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ బాక్స్లో చెప్పండి